బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని ఎవ్వని చేయునం సుజగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తాను ఈయన వాడెవ్వడు వానినాత్మభువనీశ్వరునే శరణంబు వీడిదన్. సమస్తమైన బ్రహ్మాండాలకి అధినేత అయినటువంటి శ్రీయస్పతి సప్తాజలం మీద సప్తాజలాధీశ్వరునిగా ఏడు కొండల దాటి ఏడో కొండ మీద ఆయన ఏడు పడగల నీడన అధివసించి ఉన్నారు. అటువంటి స్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవం చూస్తున్నాం మనం. సామాన్యంగా బ్రహ్మోత్సవాలు ఆగమాన్ని అనుసరించి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రీతిగా జరుగుతున్నాయి. సంవత్సరానికి 4 సార్లు చేస్తారు శ్రీరంగ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, అలాగా సంవత్సరానికి 2 సార్లు చేసేవి ఉన్నాయి, సంవత్సరానికి 1 సారి చేసేవి ఉన్నాయి. అలాగే తిరుమల క్షేత్రంలో సంవత్సరానికి 1 సారి బ్రహ్మోత్సవం చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు విభిన్న రీతుల్లో ఉన్నాయి. నవాన్నిక బ్రహ్మోత్సవం, ఇవి చాంద్రమానం ప్రకారం కన్యామాసంలో ఉన్నప్పుడు చేస్తారు. అధిక మాసం వచ్చినప్పుడు ఆ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. బ్రహ్మోత్సవంలో స్వామి 9 రోజుల పాటు ఉదయం ఒక వాహనం మీద సాయంత్రం ఒక వాహనం మీద భక్తుల్ని అనుగ్రహిస్తూ 4 మాడ వీధుల్లోనూ సంచరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. అప్పుడు దగ్గరకొచ్చి సేవించుకోవడానికి అవకాశం లేదే, అయ్యో మనం అటువంటి అవకాశాన్ని ద్వార విడుచుకున్నామే అనుకునే భక్తులకి నిత్యము మళ్ళీ అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించడం కోసం అన్నట్టుగా నిత్యము జరిగే ఆర్జిత బ్రహ్మోత్సవంలో స్వామి కటాక్షిస్తారు. ఈ స్వామికి జరిగే వాహన సేవల్లో అన్ని ముఖ్యమైనవి. వాటిల్లో ఇంకా ముఖ్యతరమై అయినటువంటి వాహనాలు ఏమిటంటే ప్రధానమైనటువంటిది గరుడ వాహనం, 2వది హనుమంత వాహనం, 3వది శేషవాహనం. అటువంటి వాహనాల మీద స్వామి ఉండగా చూడటం మన జన్మాంతరీయమైనటువంటి పాప విశేషాన్ని పోగొట్టుకోవడానికి హేతుభూతమే కాకుండా సమస్తమైన మంగళాలు సమస్తమైన శుభాలు మనకి చేకూరడానికి ఇది ప్రారంభంగా కూడా మనకి కనిపిస్తుంది. గరుత్మంతుడు వేదమయుడు, వేదములన్నీ స్వామిని సేవించాలి అనుకున్నాయి. ఎలా సేవించాలంటే ఒక వాహనంగా మారి సేవిస్తే బాండును బుద్ధిపెట్టి ఒక పక్షిరాజుగా మారాడు. ఆ వేదములన్నీ పక్షిగా మారితే 4 వేదములు అదే గరుత్మంతుని యొక్క రూపం. కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ పక్షివాహన నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. వేదానాం విహగేశ్వర, పక్షుల్లో గరుత్మంతుడు నాయక స్వరూపం అని చెప్పి భగవద్గీతలో చెప్పారు స్వామి. అటువంటి పరమ ప్రీతికరమైనటువంటిది గరుడ వాహనం. స్వామిని గరుడ వాహనం మీద చూస్తే వేదములన్నింటితో కూడినటువంటి స్వామిని చూచిన భాగ్యం మనకు కలుగుతుంది. తర్వాత దాస్యభక్తికి పరాకాష్ఠ హనుమంతుడు. స్వామి కోసం 100 యోజనములు పొడవైనటువంటి అంతు తెలియనటువంటి సముద్రాన్ని మనోబలం చేత దాటినటువంటి వాడి లంకను అంతా గాలించి సీతను చూచి సంతోషకరమైన వార్తను ఆమెకు చెప్పి సీత దగ్గర నుంచి ఆనుమాలు తీసుకుని అది చూడామణిని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చి రామచంద్రమూర్తి యొక్క మనస్సుకి ధైర్యాన్ని ఆనందాన్ని చేకూర్చినటువంటి పరమ ప్రీతి పాత్రుడు ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి మీద స్వామివారు అధివసించి ఉండగా చూస్తే ఆ భాగ్యానికి అంతే లేదు. కనుక హనుమంత వాహనం మీద స్వామివారు అధివసిస్తారు. తర్వాత శేషవాహనం. ఈ శేషుడు స్వామి దగ్గర నిత్యము ఉండే భక్తులు కొంతమంది ఉన్నారు, వారికి నిత్యశూరులు అని పేరు. అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు, శేషుడు ఈ మొదలుగా కలిగిన వారు నిత్య సన్నిహితులు. వారు స్వామి ఏమీ చెప్పకయే స్వామి యొక్క మనస్సులో ఉన్న సంకల్పాన్ని ఎరిగి స్వామి యొక్క సంకల్పానుసారం వారు ప్రవర్తించడానికి తగిన వారుగా ఉంటారు. అందుకనే వారికి నిత్యశూరులు అని పేరు. నిత్యము స్వామికి సన్నిహితంగా ఉంటారు. ఏదైనా ఒక క్రతువు చేయాలంటే లోక కళ్యాణం కోసం స్వామి సంకల్పిస్తే చారు అనకవుగా మారిపోతారు. అటువంటి నిత్యశూరుడు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఆదిశేషుడు. అటువంటి ఆదిశేష వాహనం మీద ఆయన అలంకరించి ఉండగా మనం చూడడం మన యొక్క జన్మాంతరీయమైన పుణ్య విశేషం. ఇదే గొప్ప భాగ్యం. ఇటువంటి గొప్ప భాగ్యం మనకు కలిగినందుకు స్వామికి ధన్యవాదం ఏమైనా చెప్పగలం? ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అటువంటి స్వామికి మనసా రాజా కర్మణ సభక్తికంగా నమస్కారం చేస్తూ నీరాజన విద్దాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీవేంకట నివాసాయ